కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రతిక్షణం కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తూ పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఒంగోలు రిమ్స్ లో వైద్య సేవలు మెరుగ్గానే ఉన్నాయని, వైద్యం అందటం లేదని వార్తలు రావటం బాధాకరమని తెలిపారు. కరోనా బాధితులకు అదనపు మంచాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారులు అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటిని 25 పెంచింది. అట్లా టోటల్గా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ 115 మన జిల్లాలో ఉన్నాయి. ఇవే కాకుండా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో మార్కాపురంలో జిల్లా హాస్పిటల్ ఉంది. అట్లాగే 2 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, చీరాల కందుకూరులో. మిగతా 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మనము ప్రధానంగా కోవిడ్కి సంబంధించి చూసినప్పుడు ప్రివెంటివ్ మెజర్స్, కంట్రోల్ మెజర్స్, కంటైన్మెంట్ మెజర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో, అట్లాగే మరి సివిలియన్ ఆఫీసర్స్ కూడా దీంట్లో సపోర్ట్ సర్వీస్ చేస్తూ క్షేత్ర స్థాయిలో అన్ని చర్యలు మనం అమలయ్యే విధంగా చూస్తున్నాం. అంటే కేవలం మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కోర్గా చూస్తున్నప్పటికీ ఈ కరోనాకు సంబంధించి సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ చాలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. అట్లా చూసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ కోవిడ్ మేనేజ్మెంట్లో సపోర్టింగ్ సర్వీస్ అన్ని కూడా చేస్తూ ఉంటాయి. సో క్షేత్ర స్థాయిలో ప్రధానంగా చూసినప్పుడు మనకు ఒక సర్వలెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్. అర్బన్ ఏరియాస్ అయినా రూరల్ ఏరియాస్ అయినా మనకు సెక్రటరీలు వచ్చినాయి, సెక్రటరీ వ్యవస్థ ఉంది. దాన్ని యూనిట్గా తీసుకొని మనం కమ్యూనిటీ సర్వలెన్స్ చేస్తున్నాం. దీనివల్ల కమ్యూనిటీలో ఎవరికైనా సరే ఈ కోవిడ్ సింప్టమ్స్ వ్యక్తమైనప్పుడు వెంటనే కనుక మనం గుర్తించి వాళ్లకు మనం ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళని మనం ప్రాణాలు కాపాడు. అందరి నమస్కారం. మరి ప్రస్తుతం ఈ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. మరి గతంలో కంటే ఈ వేవ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి కోవిడ్కి సంబంధించి ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్ సంబంధంలో విమ్స్ మెయిన్ ముఖ్య పాత్ర. ఎక్కడైనా బయట నుంచి కూడా, ఇక్కడ మార్కప్ నుంచి అయినా, ఎక్కడ మనకు అందుకులు కానీ, ఎక్కడి నుంచి కూడా విమ్స్కి రావాలని చెప్పి కోరుకుంటారు. అట్లా లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ, మరి అది చూపనండి కదా.